అది అర్ధరాత్రి సమయం. వరుణ్ కార్లో వస్తూ ఉన్నాడు. కార్ మీటర్ చూస్తే పెట్రోల్ కంప్లీట్ గా అయిపోతున్నట్లు చూపిస్తూ ఉంది. కార్ జర్కలు ఇస్తూ వస్తూ ఉంది. ఓరి భగవంతుడా, కార్ ఇంటి వరకు వెళ్ళేలా లేదే. ముందే పెట్రోల్ పట్టించి ఉంటే బాగుండేది. పాత కార్ అవడం వల్ల మైలేజ్ సరిగ్గా రావడం లేదు. తొందరలో దీన్ని అమ్మేసి కొత్త కార్ కొనాలి అంటూ ఉండగా కార్ బలవంతంగా వెళ్తూ ఉంది. అయ్యో అయ్యో, కొద్ది దూరం వెళ్ళాగవే అంటూ ఉండగానే కార్ పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. ఛా, ఈ అర్ధరాత్రి అటు ఇటు కాకుండా ఆగిపోయింది వెధవ కార్ అనుకుంటూ అద్దాలు కిందికి దించాడు. పక్కనే శ్మశానం నుంచి నక్కల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. వామ్మో, ఇదేంటి, కరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఆగింది. నాకు అసలే శ్మశానం చూస్తే ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడెలా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల సీట్లో గాయాలు అయిన ముఖంతో ఒక శవం కూర్చుని ఉంది. దాన్ని చూసిన వరుణ్ అంటూ కేక పెట్టి బయటకు దిగాడు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎంతో భయంతో కార్ డోర్ దగ్గరికి వెళ్ళి, ఏ ఎవరు నువ్వు? మర్యాదగా కార్ దిగు. నా కారులో ఎవరు నిన్ను ఎక్కమని చెప్పారు అంటూ గట్టిగా పిలిచాడు. కానీ ఆ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఏ చెప్తుండే, నీకు అర్థం కాలేదా? కార్ దిగు ముందు అంటూ కార్ని గట్టిగా ఊపాడు. అప్పుడు కూర్చున్న శవం అవతలికి పడింది. వరుణ్ కళ్ళు నెమ్మదిగా తన కడుపు మీదకు వెళ్ళింది. తన కడుపులో పెద్ద కత్తి గుచ్చుకుని ఉంది. రక్తం నదిలో పారుతోంది. అది చూసిన వరుణ్కి మాట రాలేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ అమ్మాయిని ఎవరో మర్డర్ చేసి నా కారులో పడేశారు. అది చూసుకోకుండా నేను ఇంత దూరం వచ్చాను. వెంటనే ఈ విషయం రఘుకి చెప్పాలి. వాడు ఇదే ఏరియాలో ఎస్ఐ కదా, మిగతాది వాడు చూసుకుంటాడు అంటూ కంగారు కంగారుగా తన ప్యాకెట్లో నుంచి మొబైల్ బయటకు తీశాడు. అది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. ఏంటి నా దరిద్రం, ఇవాళ ఇలా ఉంది. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండటం మంచిది కాదు అంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా పరుగులు పెడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే తలుపులు తీసి మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. మొబైల్ ఆన్ అవ్వగానే రఘుకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. నువ్వేమీ కంగారు పడకు, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నా అంటూ కాల్ కట్ చేసి రఘు తన కానిస్టేబుల్ని తీసుకుని జీప్లో ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కార్ మాత్రమే ఉంది. అందులో ఎటువంటి శవం కనిపించలేదు. అరే, వరుణ్ చెప్పిన కార్ ఇదే, కానీ ఇందులో ఏ శవం లేదే. పైగా తను చెప్పిన రక్తం కూడా కనిపించడం లేదు. ఏ కానిస్టేబుల్, నువ్వు ఈ కార్ దగ్గరే కాపలా ఉండు. ఒకవేళ ఎవరైనా వస్తారేమో చూడు. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తా. అలాగే సార్ అని చెప్పాడు. ఇక ఎస్ఐ జీప్ తీసుకుని వరుణ్ ఇంటికి వెళ్ళాడు. వరుణ్ ఇంట్లో ఒక మూలన కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో ఎస్ఐ ఇంటి డోర్ కొట్టాడు. వరుణ్ భయపడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఎస్ఐ కనిపించగానే వరుణ్కి చాలా ధైర్యం వచ్చింది. ఏంట్రా వరుణ్, ఈ టైంలో అబద్ధాలు చెప్పి మాతో ఆడుకోవాలి అనుకుంటున్నావా? ఎందుకు అలా అంటున్నావు? నీ కారులో శమ ఉందని చెప్పావు, కానీ అక్కడ చిన్న రక్తపు మరక కూడా లేదు. రే, నేను అబద్ధం చెప్పలేదు. నేను కళ్ళారా చూసే భయంతో నా కార్ అక్కడే వదిలేసి వచ్చి నీకు ఫోన్ చేశా. మీరు ఎక్కడ ఉన్న కార్ని చూశారో ఏంటో. అయితే నువ్వు నాతో వచ్చి ఎక్కడో చూపించు. సరే పదా, వెళ్దాం. అంటూ ఇద్దరూ జీప్లో బయలుదేరారు. అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ కార్ మాత్రమే ఉంది. కానీ కానిస్టేబుల్ లేడు. ఇద్దరు వెళ్లి కార్లు చూశారు. లోపల ఆ అమ్మాయి శవం పడుకుని ఉంది. ఆ శవాన్ని చూసిన ఎస్ఐ షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి చనిపోయి చాలా రోజులైంది కదా, మళ్ళీ ఎలా వచ్చింది అని కంగారుగా అన్నాడు. అది విన్న వరుణ్, అంటే ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు, అంటే తను ఒక అనాథ శవం. నేను మా కానిస్టేబుల్ ఈ అమ్మాయికి అంతిమక్రియలు చేశాం. ఇంతకీ మా కానిస్టేబుల్ ఎటు వెళ్ళాడో అర్థం కావడం లేదు అంటూ భయంగా చెమటలు తుడుచుకుంటూ అటు ఇటు చూస్తూ, మూర్తి మూర్తి, ఎక్కడికి వెళ్ళావు అంటూ తన కోసం చుట్టూ చూశాడు. ఇంతలో ఆ కానిస్టేబుల్ గాల్లో ఎగురుతూ, సార్ కాపాడండి అంటూ వెళ్ళి శ్మశానంలో పడ్డాడు. అది చూసి ఇద్దరు భయపడి పరుగున కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లారు.
అక్కడికి వెళ్ళగానే కానిస్టేబుల్ కడుపులో కత్తిగాట్లు పడి చనిపోయి ఉన్నాడు. అది చూసిన ఇద్దరికీ మాట రావడం లేదు. ఇంతలో కారులో ఉన్న శవం దెయ్యం మారి వెనకాల నిలబడి ఉంది. ఇక నిన్ను చంపేస్తే నా పని అయిపోతుంది. అంటూ నవ్వుతూ ఉంది. వెనక్కి తిరిగి చూడగానే శవం కనిపించింది. వెంటనే ఎస్ఐ గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది. దాంతో వరుణ్ షాక్ అయి గట్టిగా ఎస్ఐ కాళ్ళు పట్టుకుని, నా ఫ్రెండ్ను వదిలే, వాడిని ఎందుకు చంపుతున్నావు? వీడు ఇందాక నీకు అబద్ధం చెప్పాడు. నా జీవితం నాశనం కావడానికి కారణం వీడు. అమూర్తిగాడే, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా పేరు పావం. కొద్ది రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. ఆ రోజు రాత్రి పావని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. స్టేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కూర్చుని ఉన్నారు. సార్, ఇప్పటికి 5 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగాను. పోయిన బంగారం గురించి జాడ చెప్పమంటే అది కనుక్కోవడానికి ఆ టైంకి రా, ఈ టైంకి రా అని పిలుస్తూ ఉంటారు. ఇంతకీ ఇప్పుడు ఎందుకు రమ్మన్నారో చెప్తారా? చెప్తా, అన్నీ చెప్తా. నీ బంగారం దొంగిలించిన దొంగ దొరికాడు కానిస్టేబుల్ అనగానే కానిస్టేబుల్ వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు ఎస్ఐ పావని మీద చెయ్యి వేసి, నేను చెప్పినట్లు చేస్తే నీ బంగారంతో పాటు ఎక్స్ట్రా కూడా ఇస్తా, ఓకేనా? మీ వంకర బుద్ధి అర్థమైంది. నాకు ఏ బంగారం అవసరం లేదు అంటూ చెయ్యి తీసి బయటకు వెళ్లబోయింది. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ పావని నోరు గట్టిగా నొక్కి బలవంతంగా జైల్లోకి లాక్కెళ్లబోయారు. పావని గట్టిగా ఇద్దరిని తోసింది. ఇద్దరు పక్కకి పడిపోయారు. అప్పుడు పావని వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక పక్కన ఉన్న తుపాకీ కత్తితో పొడుచుకొని చచ్చిపోయింది. అది చూసి ఇద్దరు చాలా భయపడిపోయారు. తర్వాత ఎవరు చూడకుండా వెళ్ళి తరలి పాత పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు చెప్పు, వీడిని చంపడం తప్ప కాదా అని అడిగింది. ఆ మాటకి జవాబు లేక వరుణ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దయ్యం ఎస్ఐని గాల్లోకి లేపి ప్రాణాలు తీసింది. తర్వాత 2 శవాలను మట్టిలో కలిపేసి దయ్యం కూడా మాయమైంది.